Hi friends, welcome to our channel Telugu Info Media. Modatisari meeru maa channel ni chustunnataithe please subscribe our channel. Mee kanaka video nachite tappaka like and share cheyandi. Mee abhiprayanni tappakunda comment roopamlo post cheyagalaru. Bhagavad Gita Hindula pavitra grantham. శ్రీమద్ భగవద్గీతలో ఏముందో ఎప్పుడైనా మనం తెలుసుకున్నామా? మనలో ఎంతమంది చదివామంటే దాదాపు సమాధానం లేదనే వస్తుంది. అసలు భగవద్గీతలో ఉన్న ఎన్నో సైంటిఫిక్ మరియు ఆధ్యాత్మిక అంశాలు మనలో ఎంతమందికి తెలుసు? ఇక భగవద్గీత అంటే కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశంగానే భావిస్తాము. కానీ ఇందులో ఉంది మరే దానిలో లేదు అనే అంశం మనలో చాలా మందికి తెలియదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. ధర్మ పరిరక్షణ కోసం చేసే ఈ యుద్ధంలో నీ కర్తవ్యాన్ని నిర్వహించు అని బోధించాడు. అంతిమ నిర్ణయాన్ని అర్జునుడికే వదిలివేస్తాడు. ఇక భగవద్గీత జయంతి అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో వస్తుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కాకుండా తిథి నక్షత్రాల ప్రకారం ఈ నెలలో ఏదో ఒక తేదీ రోజు రావడం అనేది జరుగుతుంది. మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వము 20వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలు భగవద్గీతగా ప్రసిద్ధము. సాక్షాత్ కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం కనుక ఇది హిందూల పరమ పవిత్ర గ్రంథంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దీనినే గీతోపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీత ఎప్పుడు రాయబడిందో ఎవరికీ తెలియదు. మహాభారత ఇతిహాసం నందు వివిధ ఖగోళ ఆధారములను అనుసరించి మహాభారత కాలాన్ని క్రీస్తు పూర్వం 3137 సంవత్సరాల ముందునాటిగా చెప్పబడుతుంది. ఇక హిందువుల విశ్వాసమైన కలియుగం ఆరంభమై 5000 సంవత్సరాలు అయిందని, దానికి అనుకూలంగానే మరి పురాణాలు అనుసరించి భగవద్గీత కూడా మహాభారత కాలం నాటిదిగానే భావిస్తారు. భగవద్గీత ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. ఇది మహాభారత యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయోధులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమవుతారు. పాండవ వీరుడైన అర్జునుడు, రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపున వారు శంఖాలు పూరించారు. అర్జునుడి కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తీసుకువచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతడి హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనం అనిపించింది. దిక్కుతోచని స్థితిలో అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేంటని అడిగాడు. అలా అర్జునుడికి శ్రీకృష్ణుడి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతా పఠనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తియోగము, జ్ఞానయోగము అనే 3 జీవ మార్గాలు. భగవంతుని తత్వము ఆత్మస్వరూపంలో ఇందులో ముఖ్య అంశాలు. కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యం వైపు నడిపించడమే గీతా లక్ష్యమని అనుకుంటారు. అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతడికి నిగూఢమైన వేరెవరికి తెలియని అనేక విషయాలను బోధిస్తాడు. ఆత్మ నిత్య సత్యమైందని, చావులేనిది, మృత్యువు వారిని శరీరం నుండి వేరు చేస్తుందే కాని ఆత్మను చంపదని, సత్యమైన జ్ఞానము ఆత్మజ్ఞానమే అని తెలుపుతాడు. తనను తాను తెలుసుకోవడమే తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమని, అభ్యాసము వైరాగ్యముల ద్వారా యోగి వస్తు ప్రపంచాన్ని వదిలి పరబ్రహ్మాన్ని చేరుకుంటాడని, భక్తి కర్మ ధ్యాన జ్ఞాన మార్గాల్లో భగవంతుని చేరవచ్చని తెలుపుతాడు. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మల వలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి సత్కర్మలు ఆచరించాలి. ఇక కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతుడికి దారపెయ్యాలి. సృష్టిలోని సకలము భగవంతునితోని అంశంతోనే ముడిపడి ఉన్నాయి. ఇక బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఇక ప్రకృతిలోని సకల జీవాలనేవి సత్వ రజస్తమో గుణాలచే నిండి ఉన్నాయని, భగవంతుడికి శరణాగతుడైన వాడికి ఈ బంధాల నుండి విముక్తి లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క యోగమని అంటారు. వీటిలో 1 నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి కర్మ షట్కమని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను భక్తి షట్కమని అంటారు. ఇక 13 నుండి 18 వరకు జ్ఞాన షట్కము అని చెప్పడం జరిగింది. ఒక్కొక్క యోగంలోని ప్రధాన అంశాలనేవి తెలుపబడ్డాయి. ఇక అందులోని ఒక్కొక్క అధ్యాయం అనేది ఒక్కో అంశం గురించి తెలుపుతుంది. 1వ అధ్యాయము అర్జున విషాద యోగము, 2వది సాంఖ్యాయోగము, 3వది కర్మయోగము, 4వది జ్ఞానయోగము, 5 కర్మ సన్యాస యోగము,
ఆరు ఆత్మ సంయమ యోగము, ఏడు జ్ఞాన విజ్ఞాన యోగము, ఎనిమిది అక్షర పరబ్రహ్మ యోగము, తొమ్మిది రాజా విద్య యొక్క యోగము, పది విభూతి యోగము, పదకొండు విశ్వరూప సందర్శన యోగము, పన్నెండు భక్తి యోగము, పదమూడు క్షేత్ర క్షేత్ర విభాగ యోగము, పద్నాలుగు గుణత్రయ విభాగ యోగము, పదిహేను పురుషోత్తమ ప్రాప్తి యోగము, పదహారు దైవాసుర సంపద్ విభాగ యోగము, పదిహేడు శ్రద్ధాత్రయ విభాగ యోగము, పద్దెనిమిది మోక్ష సన్యాస యోగము. ఈ విధంగా పద్దెనిమిది భాగాలు ఒక్కో అంశం గురించి తెలియజేస్తాయి. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వారు పాండుపుత్రులు ఏం చేశారు సంజయ్ అనే ధృతరాష్ట్రుడి ప్రశ్నతో ఈ యోగం అనేది మొదలవుతుంది. తర్వాత సంజయుడు అక్కడ జరిగిందంతా మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుడి కోరికపై పార్థసారథి అయిన కృష్ణుడు ఉభయసేనల మధ్య రథాన్ని నిలిపాడని, కురుక్షేత్రంలో మొహరించి ఉన్న సేనలను చూసి ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన గురుమిత్రులను చూసి వీరిని చంపుకుని రాజ్యం పొందటం ఎంతో బాధాకరమని మనసు వికలమై, కృష్ణ నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు, నేను యుద్ధం చేయను, నాకు ఏమీ తోచడం లేదు, కర్తవ్యాన్ని బోధించు అంటాడు. ఇదే అర్జున విషాద యోగము. ఇక రెండవది సాంఖ్యాయోగము. కర్తవ్య విముఖుడైన అర్జునుణ్ణి కృష్ణుడు మందలించి అర్జునుడికి ఆత్మతత్వాన్ని బోధించాడు. ఆత్మ శాశ్వతమని, దానికి మరణం లేదని, ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు. ఇక మూడవది కర్మయోగము. కర్మలన్నింటినీ ఆవరించుకొని కొంత దోషం ఉంటుంది, అలాగని కర్మలు చేయకుండా జీవించడం సాధ్యం కాదు. కర్మల వలన సంభవించే బంధమే జీవుడి జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుంది. అయితే అహంభావాన్ని ఫలవాంఛను వీడి కర్మలను ఆచరిస్తే కర్మ బంధాల నుండి విముక్తులు కావచ్చని కర్మయోగంలో తెలపడం జరిగింది. ఇక మూడవది జ్ఞానయోగము. ఆత్మను పరమాత్మను గురించి జ్ఞానమే మోక్షప్రదాయమని, అది నిష్కామ కర్మ వలన లభిస్తుందని, నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తం జ్ఞానోదయమైన పరమ జ్ఞానాన్ని మనలో కలిగించి లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి మనకు జ్ఞానబోధ కలుగుతుందని తెలపడం జరుగుతుంది. ఇక మూడవది కర్మ సన్యాస యోగము. మానవుడు చేయదగిన కర్మను సంగ్రహితంగా చేసిన మానవుడు పరమపదాన్ని పొందుతాడని దీన్నే కర్మ సన్యాస యోగంగా చెప్పాడు. ఇక ఆత్మ సంయమ యోగము. ఇంద్రియ మనోబుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనసు నిలుపుకోవాలి. ఇది సులభం కాదు. ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకొని ఉద్ధరించుకోవాలి. ఆహారం, నిద్ర, వినోదం, సౌఖ్యం లాంటి విషయాల్లో సంయమనం పాటించాలి. సమస్త ప్రాణుల పట్ల దయాకరుణ ఆర్తత చూయించాలి. ఇక నాలుగవది జ్ఞాన విజ్ఞాన యోగము. విజ్ఞానమనగా అనుభవ జ్ఞానము. ఇక భగవంతుడు సర్వంతర్యామి, ఆయనను శరణు చొచ్చుట మాత్రమే సరైన మార్గమని, వేలాదిలో ఏ ఒక్కడికో మోక్షసిద్ధనిది కలుగుతుంది, వారిలో ఏ ఒక్కరో భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పద్దెనిమిది యోగాలను వివరించడం జరుగుతుంది. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునుడికి చేసిన ఉపదేశమే గీతా సారాంశము. గీతా సారాంశాన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. స్వజనులను చంపటకు ఇష్టపడక నాకు విజయం వద్దు, రాజ్యము సుఖము వద్దని ధనుర్బాణాలను క్రింద వేసి దుఃఖితుడైన అర్జునుని చూసిన శ్రీకృష్ణ పరమాత్ముడు, దుఃఖింప తగని వారిని గుర్చి దుఃఖించుట అనుచితమని, అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖించకూడదు అంటాడు. జీవునకు దేహం నందు బాల్యము, యవ్వనము, ముసల్తనము ఎట్లో, ఒక దేహం పొందుట కూడా అదే విధంగా ఈ మోహాన్ని విడిచిపెట్టాలని చెప్తాడు. మనుషుడు ఎలాగైతే చిరిగిన వస్త్రాలను బదిలి నూతన వస్త్రాలు ధరిస్తారో, అట్లే ఆత్మ, జీవాత్మ కూడా జీర్ణమైన శరీరంను వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుందని, ఆత్మ నాశనం లేనిది, ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరనేది తుడుపజాలదు, వాయువు ఆర్పివేయదు, ఆత్మ నాశనం లేనిదని బోధిస్తాడు. పుట్టినవానికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు, అనివార్యమగు ఈ అంశం గురించి శోకింపతగదు అంటాడు. యుద్ధంన మరణించినచో వీరస్వర్గం పొందెదవు, జయించినచో రాజ్యాన్ని భోగిస్తావు, కావున కృతనిశ్చయుడవై యుద్ధానికి వెళ్ళుము అంటాడు. కర్మను ఆచరించుటపైనే నీకు అధికారం కలదు, కాని వాటి ఫలితంలపైన నీకు అధికారం లేదు, నీవు కర్మఫలమునకు కారణం కారాదు, అట్లని నీ కర్మలను చేయుట నువ్వు మానరాదు అంటాడు. దుఃఖాలు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు సృహ కోల్పోనివాడు, రాగము, భయము, క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడింది. విషయవాంఛలను గుర్చి సదా మరణము చేయువానికి వాణి అందను రాగమధికమై అది కామంగా మారి చివరకు క్రోధమవుతుంది. ఆ క్రోధం వలన అవివేకం కలుగుతుంది. దీనివలన జ్ఞాపకశక్తి నశించి
ఫలితంగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి పాలవుతాడని చెప్పడం జరిగింది. ఆత్మజ్ఞానానికి పూర్వము కర్మానుసారము జీవుడు సంసారమును తన కర్మలు నిర్వహించిన తర్వాత చివరకు ఆత్మప్రాప్తిని చెందగలడని తెలిపాడు. సృష్టి ఆదియందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నం వల్ల జంతుజాలము పుట్టును, వర్ణం వల్ల అన్నము సమకూరును, యజ్ఞం వల్ల వర్షం కలుగును. ఆ యజ్ఞము కర్మ వల్లే సంభవిస్తుంది. పార్థ నాచే నడపబడు ఈ లోకము అను చక్రమును బట్టి వారు ఇంద్రియలోలుడై పాప జీవుడు అగుచున్నాడు. క ఉత్తమైన వారు దేనిని ఆచరిస్తారో దానినే ఇతరులు ఆచరిస్తారు. ఉత్తములు వేనిని ప్రమాణంగా అంగీకరిస్తారో లోకమంతా దాన్ని అనుసరిస్తుంది. అర్జున, నీ సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానంచే నిష్కాముడవై అహంకారం లేనివాడవే సంతాపం వదిలి యుద్ధం చేయమని బోధించడం జరుగుతుంది. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు ఎట్లా కప్పబడునో అట్లు కామం చేత జ్ఞానం కప్పబడి ఉన్నది. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మం వృద్ధి నొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణల కొరకు అవతారం దాల్చుచున్నాను. అనురాగము భయము క్రోధము వదిలి నాయందు మనస్సు లగ్నం చేసి ఆశ్రయించిన సత్పురుషుల చేత జ్ఞానం చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. ఏ ఒక్కరియందు అనురాగం కాని ద్వేషం కాని లేవు. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహం కలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థకుడు. కర్మ సన్యాసములు రెండును మోక్షోపాసన సాధనములుగా చెప్తారు. ఎవరైతే ఫలాపేక్ష ఆశించక కర్మలను ఆచరిస్తారో వారు తామరాకన నీటి బిందువులాగా పాపములనేవి తొలగిపోతూ ఉంటాయి. ఎవని అజ్ఞానము జ్ఞానం చేత నశించబడుతుందో అతడికి జ్ఞానము సూర్యుడి వలె ప్రకాశించి పరమార్థమనేది అర్థమవుతుంది. కామక్రోధాది అర్షడ్వర్గములను జయించునో అట్టివాడు యోగి అవుతాడు. క అర్జున, సన్యాసమని దేనినందరో దాన్నే కర్మయోగమని కూడా అంటారు. అర్జున, సంకల్ప త్యాగం ఉణర్పనివాడు యోగి కాజాలడని శ్రీకృష్ణ భగవానుడు తెలుపుతాడు. ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడే, పక్షపాతరహితుడే, భయములు విడి కర్మఫల త్యాగే తన కర్మను అనుసరిస్తాడో అట్టివాడు నాకు మిక్కిలి పాత్రుడు. శత్రువులు మిత్రుల యందును, మాన అవమానముల యందును, కష్ట సుఖాల యందును సమబుద్ధి కలిగి సంగరహితుడే, నిత్య సంతుష్టుడే, చలించని మనసు గలవాడైన వారే నాకు ప్రీతిపాత్రుడని తెలుపుతాడు శ్రీకృష్ణ భగవానుడు. సమస్త కర్మలను నాకర్పించి నన్నే శరణు పొంది పాపం నుండి విముక్తిని గావి నీ కర్తవ్యాన్ని నిర్వహించమని గీతోపదేశం చేయడం అనేది జరుగుతుంది శ్రీకృష్ణుడు. దేనిని ద్వేషించకుండా కాంక్షించకుండా సమానత్వంతో నిర్మల మనస్కుడైన వాడు అమృతత్వాన్ని పొందుతాడు. భగవంతుని అచంచల భక్తి విశ్వాసాలతో ఆరాధించేవారు గుణాతీతుడై ఆ పరమాత్మని చేరుకుంటారని శ్రీకృష్ణ భగవానుడు బోధించడం జరిగింది. ఈ విధంగా భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్య సాధన యోగాలనేవి బోధించబడి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరి నేను కొన్ని విషయాలు మాత్రమే ఇందులో తెలియజేయడం జరిగింది. భగవద్గీతలోని సారాంశంలో కొన్ని అంశాలను మాత్రమే నేను తెలియజేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.